అందరికీ నమస్కారం రాష్ట్ర మైనింగ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డికి కుడి భుజం ఎడం భుజం అన్నీ ఆయనే మొత్తం కూడా దోపిడీలో మొత్తం ఈ మైనింగ్ అంశంలో అన్ని అంశాలు చూసే పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఐదు రోజుల క్రితం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ ఇసుక పేరు మీద జరుగుతున్నటువంటి దోపిడీ వీరు దోచుకున్న నలభై వేల కోట్ల రూపాయల దోపిడీ అంశాలన్నీ కూడా సవివరంగా మీడియా ముఖంగా వెల్లడిస్తుంది తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా మూడు రోజులు క్షేత్రస్థాయిలో ఆందోళనలు జరిపితే ఈరోజు మీడియా ముందుకు వచ్చి అసంబద్ధమైన ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు ఒక్క అంశానికి కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు ఎక్కడ కూడా అతను చెప్పినటువంటి సమాధానాలు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించినటువంటి ప్రశ్నలకి ఇతనిచ్చిన సంబంధాలు ఒక్కదానికి కూడా పొందనకు కుదరల ఈరోజు అసలు ఎన్ని రీత్యలు ఫోర్స్లో ఉన్నాయి ఎవరు వాటిని మెయింటైన్ చేస్తున్నారు మొదట ఎవరికి ఇచ్చాడు ఏది కూడా సక్రమంగా ఇతను వివర ఇవ్వాల వివరణ ఇవ్వాల మాకు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం పైన ఇసుక పాలసీయే లేదు వీళ్ళ దగ్గర తర్వాత ఒక పాలసీ తీసుకొచ్చారు జేపీ వెంచర్స్ అనేవాడికి మూడు ముక్కలుగా రాష్ట్రాన్ని చేసి వీళ్ళకు సంబంధించినటువంటి జేబు సంస్థకి ఇసుక కాంట్రాక్ట్ అంతా అప్పచెప్పామని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు ఆ సంస్థ గురించి కూడా నాకు చెప్పాడు మేము ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చాం వాళ్ళే చేసుకుంటారు తవ్వకాలనే ఒకసారి చెప్పాడు మళ్ళీ ఐదు నిమిషాలు అయినాక ఇచ్చిన ఆయన ఆయన ఎవరికి ఇచ్చుకున్నాడో మాకు తెలియదు అన్నాడు తీరా చూస్తే వీళ్ళు జేపీ జేపీ వాడు సెబీ వాళ్ళకి బీఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళ సాంస్థరిక నివేదికలు తయారు చేసేటప్పుడు ఈ ఇసుక టెండర్లకు సంబంధించి మేము సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఇంకా మూడు వందల రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్లు ప్రభుత్వానికి డిఎంజీకి ఇంకా చెల్లించాల్సిందని చెప్పారు అసలు వీడు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వటం ఏంటి ప్రభుత్వానికి వాళ్ళు ఇంకా బకాయి ఉండటం ఏంటి అసలు ఈరోజు ఇసుక ఎవడు ఇసుక తవ్వకాలే ఎవరు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో దానికి సక్రమంగా సమాధానం చెప్పట్లా వీళ్ళు ఏదైతే జేపీ వెంచర్స్కి అగ్రిమెంట్ ఇచ్చారో ఆ జేపీ వెంచర్స్ అగ్రిమెంటు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై మూడుతో పన్నెండు ఐదు రెండు వేల ఇరవై మూడుతో ముగిసింది ఈరోజు జరుగుతూ ఉన్నాయి జేపీ వెంచర్స్ పేరు మీద బిల్లులు ఇస్తా ఉన్నారు దొంగ బిల్లులు ఇవాళ ఇందాక చెప్తా ఉన్నాడు వాళ్ళకి ఎక్స్టెండ్ చేసామని ఎక్స్టెండ్ చేసామని చెప్పడం ఏంట ఐదో నెలలో ముగిస్తే చూపించు నువ్వు మంత్రివి బాధ్యత గల మంత్రివి ఏమాత్రం నీకు ఇంగిత జ్ఞానం ఉన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టు ఎక్స్చేంజ్ చేస్తే అసలు ఏ నిబంధనల ప్రకారం ఎక్స్చేంజ్ చేశావు నువ్వు ఒక వెంచర్ జేపీ వెంచర్స్ అని ఇచ్చావు వాడు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు ఆ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు మూడు వందల రెండు కోట్లు ఎగ్గొట్టాడని చెప్తా ఉన్నాడు నువ్వు మళ్ళీ మొదట జేపీ వెంచర్స్ వాడికి మళ్ళీ నేను ఎక్స్చేంజ్ చేశానని చెప్తూ ఉంటావు అసలు ఎలా కుదిరిద్ది జేపీ వెంచర్స్తో నువ్వు అగ్రిమెంట్ అయినప్పుడు అతను సబ్ కాంట్రాక్ట్ ఇవ్వటానికి దానిలో ప్రొవిజన్ ఉందా ప్రొవిజన్ లేదు ప్రొవిజన్ లేకుండా అతను సబ్ కాంట్రాక్ట్ ఇస్తే అతను ప్రాసిక్యూట్ చేయాలి చేస్తారా మీరు చేశారా అతను స్పష్టంగా అతనికి సంబంధించినటువంటి సెబీ నివేదికలు తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు నేను సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినాడు డిఎంజీకి మూడు వందల రెండు కోట్లు ఇంకా బకాయి ఉన్నాడు అన్నాడు ఇప్పుడు ఆ బకాయి ఎవడు కడతాడు ఎవరిది డబ్బులు డబ్బులు ఎవరై ఆంధ్రప్రదేశ్ ప్రజలై ఎవడ దోచుకోవడానికి తీసుకొచ్చావు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఎవడు మీ పార్టీ కార్యకర్తల మీ నాయకుల నీ జేబు సంస్థలా చెప్పు సమాధానం చెప్పు అసలు ఒకదానికైనా నువ్వు స్పష్టంగా చెప్పావు సమాధానం ఐదు రోజుల తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఇంత పెద్ద కుంభకోణం మీద మాట్లాడితే మూడు రోజులు మేమంతా కూడా గ్రాస్ రూట్ల కింద స్థాయికి వెళ్ళి నువ్వు ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి ఇసుక డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం పరిశీలన చేసి తేడతలం చేసి బహిర్గతం చేస్తే వాటి సమాధానం చెప్పకుండా పొంతం లేని సమాధానం చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టిపోతా ఉన్నాడు బాధ్యత రాహిత్యంగా మంత్రి ఇవాళ మేము మొత్తం కూడా బయట పెట్టాం నువ్వు చెప్తా ఉన్నాడు ఇవాళ అరవై ఆరు లక్షల టన్నులు మొత్తం ఎక్కడ స్టోరేజీ చేసిందని చెప్పి అసలు నీకు ఉందే మొత్తం అసలు నీకు ఒక్కొక్క రీచ్కి ఇచ్చిందే డెబ్బై వేల టన్నులు ఇసుక తీయడానికి మీకు అవకాశం ఉంది మొత్తం ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రీచ్లు మొత్తం మీద కూడా డెబ్బై లక్షలే తీయడానికి అవకాశం ఉంది నువ్వు చెప్పావు ఆరు పాయింట్ ఏడు కోట్ల ఏడు సున్నా కోట్ల టన్నులు తీసినట్టు చెప్పావు నువ్వు ఇప్పుడు నువ్వు డంప్ చేసి పెట్టిన స్టాక్ యార్డుల్లో ఒక గుంటూరు జిల్లాలోనే దాదాపు కోటి టన్నులు ఇసుక నువ్వు డంపు చేసి పెట్టావు పక్కనే నీ సీఎం ఇంటి పక్కన చూపిస్తప్ప నీకు గుండెమెడలో చూపిస్తాపా ఎంత ఉందో